ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొంచెం బిర్యానీ పువ్వు వేసుకోవాలి. 2 ఇలాచీలు వేసుకోవాలి. 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. 4 లవంగాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ షాహి జీరా వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వీటిని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చి మిరపకాయలను పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి. ఈ కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో ఒక టొమాటోను కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీస్పూన్ కారపొడి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీస్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరోసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కొంచెం salt వేసి ఉడికించిన శనగలను వేసుకోవాలి. వేసుకొని 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన రైస్ ని 2 కప్పులు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ శనగలను మంచిగా క్లీన్ చేసి 3 గంటలు నానబెట్టి ఆ తర్వాత కొంచెం salt వేసి ఉడికించి పెట్టుకోవాలి. అలా ఉడికించిన శనగలనే ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత ఈ మసాలా ఈ శనగలు ఈ రైస్ అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ వెరీ సింపుల్ అండ్ క్విక్ చనా పులావ్ రెడీ అయింది. ఇది లంచ్ బాక్స్ గా తీసుకోవచ్చు, ఎలా అయినా తినొచ్చు. మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.